అందాల ఫొటోస్ వాళ్ళు పోలీసులకి ఇచ్చామన్నారు. నేను కూడా పర్సనల్గా లాస్ట్ వీక్ నేను దిలీప్ గారితో లావణ్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు అరౌండ్ 700 ఆఫ్ థింగ్స్ మేము సబ్మిట్ చేసాం కోర్టుకి. అది 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 యాక్సెప్టెడ్ అట్లా రిలేషన్ లేదని అట్లా పెళ్లి చేసుకుందామని వీళ్ళమ్మ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈఎంఐ అబ్జెక్ట్ చేసినట్ట పెళ్లి వద్దని. ఓకే, అది కూడా ఉంది. బట్ ఒకవేళ చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో, కానీ అంతలోనే ఈఎంఐ డ్రగ్స్కి బానిస అయిపోయి ఆ డ్రగ్ ముఠాలో ఉన్న కొంతమంది తోటి రిలేషన్స్ పెట్టుకొని మస్తాన్ సాయి క్లియర్ కట్గా తన సైన్ చేసిన కంప్లైంటే ఇచ్చిన క్లియర్ కట్ ఇండికేషన్ దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. గుంటూరులో పట్టాపురంలో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే రేంజ్ పోరాటం, నా మొగుడిని నాకు ఇప్పించండి అని చెప్పి సిటీమ్స్ ఆఫీస్ దగ్గర మన జర్నలిస్ట్లో మీకు ఎంతమంది క్రైమ్ సోదరులు ఎవరన్నా తెలిసి ఉంటే, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం ఉంటే, లాస్ట్ ఇయర్ జూన్ వాళ్ళని అడగండి ఎవరన్నా సరే మీకు మంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎవరన్నా తెలిస్తే ఈఎంఐ గురించి తెలుసా, ఈఎంఐ ఇక్కడ ఏం చేసింది అని అడగండి. వాళ్ళు దే క్లియర్ కట్లీ టెల్ ఈఎంఐ ఇదే టైప్ పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది ఇక్కడ. ఓకే, బట్ మస్తాన్ సాయి ఈజ్ నాట్ సెలబ్రిటీ కాబట్టి బయటికి రాలా. ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేసావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హెరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యూ హ్యావ్ రిటర్న్, ఇదే నువ్వు రాసిందే చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా ఇప్పుడు ఏమో నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో, బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా, నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి అని అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి, పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి, అది చిన్న కేసు అని అంటుంది, కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంటే నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి, చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి, అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా, మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజస్థాన్ చెప్పినట్టుగా రాజస్థాన్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీజ్ ఇన్ విత్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023లో పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. యా, నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? దగ్గరగా నేనేమి చూడలేదు, రాజ్ తరుణ్ ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో, ఎక్కడ కూడా అరగెన్స్ అలాంటిది ఏమి ఉండదు, డౌంట్ ఎర్త్ పర్సన్, సెలబ్రిటీ ట్యాంటర్మ్ ఎప్పుడు చూపించాడు, సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డాన్స్ టుగెదర్ ఉండాలి. ఓకే, ఆ కన్వర్సేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ పార్టీలు కావాలి, నేను పార్టీలకు వెళ్ళే టైపే కాదు. ఓకే, వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట చేయము మేము, బట్ పెద్ద మాల్లో లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలానగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం, పెద్ద మాల్ కొత్త కట్టారు అక్కడ, వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే, అంతే తప్ప పార్టీలు గిట్టలేదు. ఓకే, కలిసిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి, యాక్చువల్లీ నేను తీయమని చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చింది పంపిస్తాను మీకు. ఓకే, రైట్. శేఖర్ గారు, ఈ ఇష్యూ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ యా అవుతుంది, బట్ ఈ ఇష్యూ జరిగిన ఎంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడో దాదాపు ఒక 15-20 డేస్ గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షమయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ అండి ఇది జరగబట్టి. సో
అంటే ఈమె నార్సింగి లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు. అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో 9/7/9 ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ కదా. 10 డేస్, 11, 12 డేస్, 12 డేస్. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసింది. 15-20 డేస్ అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలా మంది చేస్తున్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు ఈ ఇష్యూ ద్వారా, మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్ లో టచ్ లోకి వచ్చిన వ్యక్తి, బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేయడం అని అడగట్లేదు. మా వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు, అందులోనూ మీలాగా అందరూ నాకు, అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చేవనం, నాకు ఇవ్వలేదురా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి, అంటే తెలియదేమో. నేను ఒక దాదాపు 7,000 టీవీ లైవ్ షోస్ చేశాను జెమినీ మ్యూజిక్లో, ఇంకా చాలా 4-5 టీవీ ఛానల్స్లో నేను చాలాసార్లు కనబడ్డాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆఫ్టర్ కరోనా నేను టీవీలో కనిపించాను, తగ్గించాను. కానీ బట్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశాను జెమినీ మ్యూజిక్లో. సో నథింగ్ లైక్ దట్, నేను వెళ్ళి యాంకరింగ్ చేద్దామంటే దే ఆర్ రెడీ. దీనికోసం కనిపించి యూట్యూబ్ ఛానల్లో కనిపించడం కోసం సాటిలైట్ ఛానల్లో తీసేస్తారండి. ఓకే, ఈ మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు, ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్? రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధితుంది మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్సేషన్ వింటే అర్థమవుతుంది, దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో, విపరీతం హై అయిపోయి నానా బూతులు పెట్టడం, కొట్టడం, అపరగణం చేయడం, ఇది అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం, ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 ఇయర్స్గా ఎలా ట్రావెల్ చేశారు? అదే మా మళ్ళీ చెప్తున్నాను, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే, ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని నేను బలవంతంగా అట్టి పెట్టుకుంది. అంటే అట్టి పెట్టుకోవడం అంటే, అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దీంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేసింటే, సరే నువ్వు ఉంటే కింద ఉండు నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు, ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వాళ్ళని వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటూ అనేవాడు కానీ ఏవన్ను, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు, అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, అది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే, అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసే ఆరోపణలాగా లావణ్య గురించి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లావణ్య పైన పర్సనల్గా మీరు మాట్లాడడం జరిగింది? పాయింట్ ఏంటంటే, అంటే మీరు నేను చూసింది చూడలా, ఒకసారి మీకు తెలిసింది ఏంటంటే పై పైన చూస్తాను మీరంతా, బట్ ఒకసారి నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ బొంబార్డెడ్ బై ఇన్ఫర్మేషన్, ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేస్తాను, అన్న మీకు ఇది తెలుసా, మీ అమ్మ ఇలా చేస్తుంది, చెప్పండి చెప్పండి శేఖర్ గారు ఎందుకంటే. సీ అదేంటంటే పాయింట్ లెస్ అండి, అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో 100 చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఏమైనా చేసి ఉండొచ్చు, బట్ పాయింట్ ఏంటంటే అవన్నీ నువ్వు తప్పుడు కేసు పెట్టావు, అదే నా పాయింట్. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకో, ఏమైనా చేసుకో. సీ డ్రగ్స్ నువ్వు తాగినా కూడా అది అది నీ కర్మ, నువ్వు అనుభవిస్తావు, కానీ డ్రగ్స్ అమ్మడం అనేది ఐ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్, బట్ మిగతావన్నీ అంటే నువ్వు ఏదైనా చేసుకో. నా పాయింట్ అదొకటే కాదు, దానికన్నా పెద్ద తప్పు నీ మహిళ అనే కార్డు వాడి తప్పుడు కేసులు పెట్టడం, అది నా పాయింట్. ఒక మహిళ మిగతాది నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే అసలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోయి గిలగిలు కొట్టుకుంటారు, అంత దారుణం ఆయన నాకు రోజు వస్తుంటే. నాకేంటంటే ఒక ఎథిక్స్ దాటి నేను చెప్పలేను అంతే, లిటరల్లీ ఐ మీన్ ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ. సి ఇది చాలు, తప్పుడు కేసు మీద పోరాడుతున్నాను అది చాలు, ఇంకా అమ్మాయి ఎలాంటిది ఏం చేస్తుంది అవన్నీ కూడా సరే, నాకు మరీ ఎంత కాలితే తప్ప ఇప్పుడు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు,
వీడు అట్లా వాడు ఇట్లా అని చెప్పి ఏదో పెట్టుకుంటాను. మీకేం బాధ అనిపించలేదు? నేను గంజాయి అమ్ముతానంట డ్రగ్స్ అమ్ముతానంట, అమ్మాయిలు సరఫరా చేస్తాను. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు కూడా పెడ్లర్. అదే, ఎందుకంటే నాకు జీతం రాదు, బిగ్ ఫేమ్లో నాకు జీతాలు ఇవ్వరు. టాప్ మోస్ట్ చార్జెస్ ఇన్ ద సిటీ. ఐ హ్యావ్ ఎ డీసెంట్, అంబానీ కంపెనీలో పనిచేస్తున్నా నేను, డీసెంట్ శాలరీ. ఈ ఆర్జేలో టాప్ నా శాలరీ నాకే, దాంట్లో కూడా నాకే కర్మ. నీలాగ డ్రగ్స్ అమ్ముకోవడానికి, లేకపోతే గంజాయిలు కొట్టుకోవడానికి. సి, ఒకవేళ నేను గంజాయి కొట్టాడంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎనీ టెస్ట్, గంజాయి కాదు ఆల్కహాల్ అయినా టెస్ట్ చేసుకోండి, కాఫీ అయినా ఉందేమో టెస్ట్ చేసుకోండి నా దాంట్లో. ఐఎమ్ రెడీ ఫర్ ద టెస్ట్. లేకపోతే అమ్మాయిలు 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 అని చెప్పి 100 మాటలు చెప్పి ఎవరు 2 ఫోటోలు పెట్టారు. సో ఎప్పుడో నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి, ఎంత అమ్మాయి చనిపోయింది. సో మా ఇంట్లో ఇప్పటికీ అమ్మాయి ఫోటో ఉంటుంది, మై వైఫ్ నోస్ నేను ఎంత అమ్మాయిని ఇష్టపడతానని తెలుసు తనకి. ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది. నా కూతురు కూడా అమ్మాయి పేరు పెట్టుకున్నాను, అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ అమ్మాయికి అంటే, ఇంతకుముందు ఈ నా చెప్పాను కదా, ఇంతకుముందు నన్ను వేధించిన కేసులో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేంటి ఏది మన ఇంట్లో ఉన్న అవి కొంచెం ఇంపార్టెంట్ అనిపించేవి ఫోటోలు తీసుకుంటారన్నమాట. తీసుకుని వెళ్ళి టైం వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా వాడదాం, బ్లాక్మెయిల్ చేయడం. సి, అది పెట్టడం నాకు నిజంగానే మంచిది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు ఫేస్బుక్లో పెడదాం అనుకుని కూడా, ఆమె చనిపోయింది కదా ఒక బాధతో పెడదాం అనుకున్నా కూడా, వాళ్ళ నాన్న వాళ్ళు దే హ్యావ్ సమ్ అబ్జెక్షన్,